ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఒక రకంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే గనక అటు విశాఖపట్నం నుంచి ఇటు నెల్లూరు వరకు పూర్తిగా నీటి సమస్య అయితే తీరిపోద్ది. అందుకే మొదటి నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఖచ్చితంగా ఈ ఏడాది ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అని చెప్పి కంకణం పట్టుకున్నారు. కొంచెం అటు ఇటు అయినా 2021లో అయితే ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనే నమ్మకం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్. అంటే పోలవరం ప్రాజెక్టును గతంలో యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తారు అని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆల్రెడీ అక్కడ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆర్ఆర్ఆర్ ప్యాకేజీలో భాగంగా వాటిని కూడా పరిశీలించడం, 5 ఏళ్ల పాలనలో ఈ నిర్వాసిత కుటుంబాలకి గతంలో చంద్రబాబు గారు అసలు ఏమీ చేయలేదు అని చెప్పి మండిపడడం, పోలవరం ప్రాజెక్టు అంటే ఏదో కాపర్ డ్యాము రెండు కాలంలో తవ్వడం కాదు అని చెప్పి ఎద్దేవా చేయడం, ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలని ఇక్కడ ఆదుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, అది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఆ చర్యలు అనేది ఇక్కడ స్పష్టంగా వైసీపీ చెబుతున్నమాట. అంటే పోలవరం ప్రాజెక్టు వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, అప్పట్లో కాలవలు తవ్వారు, అసలు పోలవరం ప్రాజెక్టు తీసుకురావాలనే ఆలోచన ఆయనది అనేది మొదటి నుంచి చెబుతున్నమాట. అయితే పోలవరం ప్రాజెక్టు మీద టీడీపీ కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అంటే జూలై చివరి నాటికి ఆర్ఎండ్ఆర్ కాలనీలు గనక పూర్తి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం పూర్తి చేస్తే దాదాపు 15 వేల కుటుంబాలు అక్కడికి తరలిపోతాయి. ఆర్ఆర్ అంటే ఈ ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఇప్పుడు ముందు దాని మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం ఆ కాలనీ ఆర్ఎండ్ఆర్ కాలనీని పూర్తి చేసే యోచనలో ఉన్నారు. అది ఖచ్చితంగా జూలై లోపు పూర్తయిపోతాయి అనేది. అయితే ఇదే టైంలో ఒకవేళ ఎవరు ప్రారంభించినా సరే ఎవరు క్రెడిట్ కొట్టేసినా సరే ఆంధ్రులకు కావాల్సింది మాత్రం ఈ జీవనాడి పూర్తి అవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి వివాదం లేకుండా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ అనే చెప్పాలి. దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసి ఏపీ ప్రగతి పదంలో దూసుకుపోతుంది, అది పూర్తి చేస్తే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు, త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనేది అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. త్వరగా ఆ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలంగా మారుతుంది, ఎటువంటి నీటికి ప్రధానంగా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.